గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని వేదుల్లపల్లి పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, గ్రామ పునర్నిర్మాణ సంస్థల సంయుక్తంగా గృహాల్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో నిర్మించబోయే గృహాలకు కూడా సహాయ సహకారం అందించాలని గ్రామ పునర్నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 10,000 గృహాలను పేదలకు నిర్మించదలిచామని, ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలను ఇవ్వనున్నారని ప్రకటించారు. స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దయచేసి అందరు గమనించగలరు, శిలా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దయచేసి కరతాళ ధ్వనితో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ వికలాంగుల కాలనీ, దీనికి చాలా కాలంగా పోరాటం చేసినటువంటి రామయ్య మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తు, ఇక్కడ వాళ్ళకి స్థలాలు కేటాయిస్తే ఓ పెద్ద ఇష్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు అక్కడ వారి దృష్టి తీసుకురావడం అన్నది కొంచెం చూడండి అని చెప్పి వారిని అడగటం కూడా జరిగింది. ఇది పెద్దలు సామెత చెప్తుంటారు, ప్రతి గింజ పంట గింజ ఎవరు తినాలో వాడికి రాసి పెట్టి ఉంటుంటారు. హిందీలో హిందీలో అంటుంటారు, దానే దానే పెళ్ళి కావుతాయి కానీ వాళ్ళకి నామా. ఆ రోజు నేను శాసనసభకి ఇక్కడ ఉన్నా, ఇల్లు కాలిపోయాయి. మేము వచ్చేదో సాయం చేశాం. నేను వాడిని అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్, మన మేనేజర్ గారికి వచ్చేటువంటి జీతం 40,000 రూపాయలు వస్తుందిరా, ఆ 40,000 మేనేజర్ నా దగ్గరకు వచ్చి అడగకుండా ఉంటే నీకు ఇచ్చే డబ్బులు నీకు ఇస్తానంటారు. నాకు వచ్చేది 5,000 సార్ అట్లా ఉండు. 5,000 రూపాయలు నీకు 6,000 రూపాయలు చేయడం నీ సమస్య తీరదు కదా. 40,000 వాడికి కూడా సమస్య ఉన్నప్పుడు 6,000 వాడికి ఎట్లా తీరుతుంది 6,000తో? సో సమస్య డబ్బుల దగ్గర రాదు, మనం ఎలా దాన్ని చూస్తున్నామో దాని మీదే వస్తుంది. ఎప్పుడైనా డబ్బులు సంపాదించడం లేకపోతే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే పైన ఎవరైతే వెళ్ళారో వాళ్ళని చూసి వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళతో వాళ్ళ అడుగులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే డబ్బులు దాచిపెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత స్థితిలో ఉన్నామో చూసినప్పుడు మనకన్నా కింద వాళ్ళని చూడాలి. వాళ్ళు ఎంత దీని స్థితిలో ఉన్నారు, ఏ రకంగా పేదరికంలో ఉన్నారు, భగవంతుడు మనకి ఎంత అవకాశం ఇచ్చాడు, ఇంత ఉన్నతంగా ఉన్నందుకు భగవంతుడికి మనం కృతజ్ఞతగా ఉంటూ లేనివాటి పక్షాన్ని మాట్లాడాలనేది నాన్నగారు చెప్పింది సిద్ధార్థం బాబు.